బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర శని ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్నా, మీ కుటుంబాలున్నా, ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాలపైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి, ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహాసభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి, 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం కూడా లేవగానే మొదటిగా మనం అందరం సమకూర్చబడి దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం కదండి. దేవుని మాటలు నిజముగా ప్రత్యేకముగా ప్రతిరోజు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనల్ని అద్భుతమైన రీతిలో బలపరుస్తూ ఉన్నాయి. ఎన్నో విషయాల్లో ప్రభు మాటలు మనల్ని మరి ఎంతగానో ఉజ్జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. కృంగిన సమయంలో మరి చాలా భయంకరమైన పరిస్థితులలో దేవుని మాటలు మనల్ని లేవనెత్తుతున్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ధ్యానిస్తూ మనం ముందుకు సాగదాం. ప్రత్యేకంగా మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుందాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుని ఎదుట మనము చేసిన ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరించి దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చాలాసార్లు అనుకోవచ్చు కదా, నా కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నారా, నేను అంతగా మొరపెడుతున్నాను, అంతగా మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను చాలా రోజుల తరబడి, నా ప్రార్థనని దేవుడు అసలు వింటున్నాడా, ఎందుకు నా పరిస్థితి ఇంకా ఇలాగనే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. లేదండి, దేవుడు ఖచ్చితంగా ఆయన ఎదుట చేసే ప్రార్థనని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నారు. ఇదిగో నీవు మరి మాట్లాడుతున్నది దేవునితో కదా. ఆయన ఎప్పుడు కూడా మన మాటల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, మనల్ని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. మనము మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని మనుషులు త్రోసివేస్తారు, మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. మనం మాట్లాడితే ఆయన తిరిగి మాట్లాడే దేవుడై ఉన్నారు. మన మాటల్ని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నారు. మనము చేసే ప్రతి మనవిని ఆయన ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ధైర్యంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో, తగిన సమయంలో మన కన్నీళ్లను చూసిన దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనం అనుకుంటాం, మనం అనుకున్న సమయంలో ఆ కార్యం జరగకపోతే చూడట్లేదేమో, లేకపోతే కార్యం జరగదేమో అని మనము అనుకుంటూ ఉంటాం. లేదండి, దేవుడు ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు.
ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలి. ఆమెన్. మన మేలును కోరుకునే దేవుడు, మన మంచిని కోరుకునే దేవుడు, మన క్షేమాన్ని కోరుకునే దేవుడు. మన బిడ్డల కొరకు మనము చాలాసార్లు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో వారు బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాం. మరి వాళ్ళు ఏదైనా అడిగితే వారికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఆలోచించి మనం ఇస్తూ ఉంటాం. ఒక మరి మన శారీరక బంధము కలిగిన బిడ్డల కొరకే మనం అంతగా ఆలోచిస్తూ ఉంటే, మరి మనల్ని సృజించిన దేవుడు అండి ఆయన, మనము ఆయన సొత్తు కదా. ఆయన ఇంకా ఎంత మన గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా మనకు క్షేమమైనది, యోగ్యమైనది, మేలైనది మాత్రమే మన ఎడల దేవుడు తన కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ఖచ్చితంగా మనం మనవి ఆలకించి అద్భుతాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ఏ కార్యమైనా ఆయన మాట ఇస్తే తప్పక ఆ మాటని నెరవేర్చే దేవుడై ఉన్నారు. మనము చేస్తున్న ప్రతి మనవిని, ఆయన ఎదుట చేసిన ప్రతి ప్రార్థనని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నారు, ఆలకించే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా క్షేమము కలగబోతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంవత్సరాలు అయింది కదా, చాలా మరి రోజులు అవుతుంది నా జీవితంలో కార్యం జరగట్లేదు, నిరుత్సాహపడుతున్నాను. నిరుత్సాహపడకండి. దేవుడు ఇచ్చిన ఈ అద్భుతకరమైన మరి మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేసే దేవుడే ఉన్నారు. మరి ఉదయ కలశంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో చింతిస్తున్నా, ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ఇలాగనే ప్రార్థించండి. విడవక చేసిన ప్రార్థన ద్వారా ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దామా. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన మీ మాటల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అయ్యా, మేము మీ ఎదుట చేసే ప్రతి ప్రార్థనని అంగీకరించే దేవుడవై ఉన్నాం. అయ్యా, మేము మంచి హృదయాలతో, మంచి పూర్ణ హృదయాలతో, దీన మనసు కలిగిన వారిగా ప్రతి విషయంలో అయా నిశ్చయముగా ప్రభాని ప్రార్థించే వారిగా మేము ఉంటే కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభ మీ ఎదుట చేసే ప్రతి ప్రార్థనని అంగీకరిస్తాను అని ప్రభా ఉదయ కాల సమయంలో మాట్లాడి ఉన్నాం. ప్రభా, ప్రతి మాటను బట్టి మీకే వందనాలు. ఎంతో మందిని ఉదయ కాల సమయంలో మీ మాటల ద్వారా ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఎవరైతే దేవుడు నా జీవితంలో మరి నన్ను చూడట్లేదేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ సమస్తాన్ని చూస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభా. సమస్తము చూస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ప్రభా ఇదిగోండి, గర్భము లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయా ప్రభా తన్ని చూసిన దేవుడవై ఉన్నావు. హన్న ప్రభా ఇదిగోండి, తను ప్రభా తను మీ ఎదుట చేసిన ప్రార్థనని, మనవిని, తను కార్చిన కన్నీలను చూసిన దేవుడవై ఉన్నావు. అందుకనే ప్రభా తన జీవితంలో చక్కని అద్భుతాన్ని జరిగించావు. అలాగే మేము చేసే ప్రార్థనని కూడా నువ్వు చూస్తున్న దేవుడవై ఉన్నావు, అంగీకరిస్తున్న దేవుడవై ఉన్నావు. ఖచ్చితంగా మాడిన గొప్ప కార్యము చేస్తారన్న విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది జీవితంలో గొప్ప కార్యము జరుగును కాక. సంవత్సరాల తరబడి మీ ప్రభా ఇదిగొని బిడ్డలు ఎంతమంది అయితే అయా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ విషయం నిమిత్తమైతే కన్నీరు కారుస్తున్నారు అడుగుతున్నారో, ప్రతి విషయంలో అద్భుతం జరుగును గాక, గొప్పవారగును గాక. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రార్థనలో సాగిపోవట కృప చూపించండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచిన గొప్పవారగును గాక. చేసిన ప్రయత్నంలో పనులలో మీరు తోడుగా ఉండి క్షేమం కలుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్న ముందు కల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తల్లి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.